సార్, మీరు మీరు చూసుకోండి సార్, చాలా అర్జెంట్ సార్. పోసిన పోసేస్తాను. గదిలేవో కాళ్ళు పైకి తల కిందకి వేలాడదీస్తాను, చెత్త నా కొడకని. నీవలేదంత చెత్త నాడు చూసావా, కట్టిపడేశారు. రాత్రి ఇంటికి వచ్చి ఎంత గొడవ చేశాడు తెలుసా? ఏం చేశాడు? మన ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టారు. ఇక్కడ తగిలింది సీనియర్. తను కనుక హ్యాపీగా లేదో రండి రండి, అరే తొందర రండి, ఈడెవడో వచ్చి గొడవ చేస్తుంది, తొందర రండిరా, ఇక్కడే కూర్చోండి. ఎవరు దూరం చేయలేరు, గొడవ ఎవరు దూరం చేయలేరు. రాత్రి మా ఇంటి గోడ దూకి గోడ దూకి ఏం చేశాడు? మా చెల్లిని చెల్లిని ప్రేమిస్తున్నా అని గొడవ చేశాడు. ప్రేమిస్తున్నా అని గొడవ చేశాడు, అంతేనా? ఇంకేం కావాలయ్యా? నా పరువు అంతా తీశాడు. పోలీసులకు చెప్పకుండా ఊరి మధ్య పంచాయతీలు ఏంటండి? పోలీసులు చెప్పి నా చెల్లి పరువు స్టేషన్ మెట్లు ఎక్కించమంటావా? సర్పంచ్ గారు రాని, ఈరోజు తేలిపోవాలి. సర్పంచ్ ఊర్లో లేడే. అదేంటి నిన్ననేగా నేను మాట్లాడింది? మరి ఇప్పుడు నేనేం చేయాలి? మీరు మీరు మా ఆటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆడితో నాకు సెటిల్మెంట్ అండి. నాకు ఓకే. ఏంట్రా ఓకే? తోలు తీయకుండా వదిలిపెట్టేది లేదు. ఏంటి తోలు తీస్తావా? ఏంటి తోలు మందంలో కొడుకులా కనిపిస్తున్నానా? నేను చేసిన తప్పేంటి? తప్పేంటా? రాత్రి ఆడపిల్ల నుండి రావడం తప్పు కాదా? నేనెప్పుడు వచ్చాను? రాకుండా నేను చెట్టు కట్టేస్తానా? నేను నీ కూతురు ప్రేమిస్తున్నానే కదా, నా పరువు తీయాలని చెట్టు కేసు కట్టేశావు. అబ్బో పరువు, మీ అయ్య పెద్ద జమీందారు. మరి మా నాన్న గురించి ఒక మాట మాట్లాడి ఊరుకొని చెప్తున్నా. ఏ మీ నాన్ననంటే పొడుచుకొచ్చినా? నా కూతురు జోలికి రాకుండా ఉండాలి అప్పుడు. ఈ కూతురు కూడా నేనంటే ఇష్టమే. చెప్పు తీసి కొడతాను చెత్త నా కొడకని. నా కూతురు ఎక్కడ, నువ్వు ఎక్కడ? నీ కూతుర్ని ఇక్కడ పిలు. కాదని చెప్పమను, నువ్వేం చెప్తే అది చేస్తా. నా కూతుర్ని నలుగురిలోకి లాగమంటావా? అదేనా నీ ప్రేమ? నువ్వు విషయాన్ని నలుగురిలోకి లాగావు, లాగకపోతే ఇంట్లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఇంట్లో కూర్చుని మాట్లాడేవాడివా? రే నైట్ ఏం చేసావు గుర్తుందా నీకు? ఏం చేశాను? ఏం చేసావా? రే మీరు చెప్పండిరా సార్. నేను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను సార్, ఇక్కడే పోసేస్తానేమో. చెప్పండి సార్. అయినా వాళ్ళు ఏం చేశారు? నీ కూతురు ప్రేమించింది నేను. ఇంకొకసారి నా కూతురు మాట ఎత్తేవో నరికి పడేస్తాను నా కొడక. ఎత్తుతా 100% నీ కూతురు పేరు ఎత్తుతా. నాలుగు తీరేస్తాను నా కొడక. హైదరాబాద్లో నేను ఉండుంటే, నా కూతురు ఒక్కతే ఒంటరిగా ఉండుంటే దాని పరిస్థితి ఏంటరా? ఇంటికి వచ్చి రచ్చ చేసింది కాకుండా అరుస్తున్నావు. అప్పుడు ఏ రచ్చ లేకుండా లోపలికి వెళ్ళేవాళ్ళు అంకుల్. రే నిన్ను నరికి పోగులేడతాను నా కొడక. అంకుల్జీ మీరు పోగులు పెట్టినా లేదా పునుగులు వేసినా ప్రియా మాత్రం నా అదే. ఈ మధ్యన సినిమాలు చూసి పిల్లనా కొడుకులు కూడా ప్రేమ గేమని టెమటెమలాడిపోతున్నారు. రే ముగ్గురికి గుండు గీయించేయండిరా. గుండె అంటేంటి? వెంకటరత్నం గారు పిల్లలు అయితే సరదాగా చేసి ఉంటారు, క్షమించండి. జరిగింది నా కూతురికి, నీ కూతురికి కాదు కదా. నీ కూతురికైతే తెలిసేది, పాపం దాని పరిస్థితి ఏంటో. మీ అమ్మాయి కూడా ప్రేమిస్తుందంట కదా, పిలిపించి అడగండి. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? వారంలో పిల్ల పెళ్ళి, పంచాయతీ పిలమంటావా? ఆ పిలిపించకపోతే తెలుసుకోకుండా పంచాయతీ ఎందుకండి? నా కూతురు రాదు. మరి పంచాయతీ ఎందుకు? అంట్లో వెంకటరత్నం గారు పిలిపించండి. మీ అమ్మాయి కాదంటే వాళ్ళల్లో వచ్చి కూడా గొడవ పడతారు. మీరేంటయ్యా వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నారు. కరెక్ట్ పాయింటే. సరే పిలుస్తాను, పోయేదే ఉంది. మీ అనుమానం తప్ప.
చెప్పమ్మా, చెప్పు 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 చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు ప్రియా. దేనికి భయపడకు, చెప్పండి సీనియర్. నేను అంటే ఇష్టమే కదా. చెప్పమ్మా, ఆడుకోవాలి మనకెందుకో. చెప్పు సీనియర్, నేను అంటే ఇష్టమే కదా. ఏదో ఒకటి చెప్పా, ఇక్కడ తడిసిపోయేలా ఉంది. పోరా త్వరగా ఇప్పుడు. నాకు ఇష్టం లేదు. చెప్పేసింది కదా, ఇంకా పదండి. రే రే, ఇది కొంచెం ఇదిగో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్లు స్టోరీలు చూసి చూసి బోర్ కొడుతుంది. ఏదన్నా కొత్త యాప్ ట్రై చేయాలని ఉంది కానీ ఏది దొరకట్లేదు. అయితే నీకు ఒక అమేజింగ్ అండ్ క్రేజీస్ట్ యాప్ గురించి చెప్తాను, వింటావా? ఆ వింటా చెప్పు. అయితే నువ్వు ఫ్రెండ్ ఆఫ్ యూస్ చేయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజీస్ట్ అండ్ అమేజింగ్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్ యాపా? దీని స్పెషాలిటీ ఏంట్రా? హా, ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. అంతేకాదు ఇంకా నువ్వు హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్ గిఫ్ట్స్ని రియల్ మనీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ అండ్ ఫ్రెండ్ కామెంట్ ఇచ్చిన లింక్తో నువ్వు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సరే, నేను ఆఫీస్కి వెళ్తా. బై. ఎలా ఉంది ఇప్పుడు? అయినా ఈ గుళ్ళు ఏం చేస్తున్నారా? పక్కన చర్చి కదా పోవాలి. దారి తప్పితే బతుకులు కూడా తారుమారైపోతాయి. ఏ, మీ బాబు చెప్పలేదా నీకు?
అయినా నీకు ఇదేం పోయి కాలరా, నీ బాబు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో నేను కాలేజీలో చేర్పిస్తే కాస్త బుర్ర ఉపయోగించి చదువుకోకుండా ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి బాగా బలిసింది, ఏ అమ్మాయిని చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, ఇయ్యరా నీ ఆలోచనలు. ఈ చేయమనే చెప్పాడా మీ అయ్యా? రే, నువ్వు నా కూతురు జోలికి వచ్చావు కాబట్టే నీ మీద నాకు అంత కోపం. నిజానికి నీ వయసు పిల్లల్ని చూస్తే చాలా ఉత్సాహంరా, ఆనందరా. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, ఏదైనా చేయగలరు, కానీ చేయరు. అదే పెద్ద ప్రాబ్లం. నువ్వు తలుచుకుంటే కూడా చాలా చేస్తావు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తావు, లేదా మీ నాన్న పొలంలో మంచి పంటలు పండిస్తావు. ఆ రెండూ కాకపోతే నాలాంటి వాడి దగ్గర గుమస్తాగా జాయిన్ అవ్వు. 10,000 జీతం, 3 పూట్ల భోజనం, ఎంతకన్నా ఛాన్స్ ఏంట్రా? ఇవన్నీ కాకుండా స్థాయి తేడా తెలుసుకోకుండా, మీరేంటో మేమేంటో కూడా చూసుకోకుండా పేనాల మీదకి తెచ్చుకునే పనులు చేస్తావేంట్రా? అర్థమైందనుకుంటాను. అర్థమవుతుందిలే, అర్థమవుతుంది. ఉంటా మరి. అంకుల్, మీ కూతురు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతుంది, నా దగ్గర ఒక మాట మాట్లాడుతుంది. నీ కూతురు నేనంటే ఇష్టం లేదని చెప్పింది కాబట్టి నేను వెళ్ళిపోయాను, కానీ ఉందని చెప్తే? నాకు మీ దగ్గర పాలేరుగా పనిచేయడం ఓకే అంకుల్, మీరింట్లో లేనప్పుడు నాకు ప్రియాకు మాత్రమే టైం దొరుకుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో మీ ఆలోచనలకు వదిలేస్తున్నా. లాస్ట్లో హీరోలకు పంచడేలా గీయాలి కాబట్టి మా నాన్న పొలం మీద ఒట్టు. నీ కూతురు సంతోషం కోసం నా ప్రాణం మీదకి వచ్చినా ఓకే. ఉంటా. ప్రియా, ఊరుకోవే. అయినా నువ్వు ఎందుకు అలా చెప్పావో నాకు తెలుసు. మీ నాన్న అసలే మంచోడు కాదు, మళ్ళీ ఆ ప్రేమ గారిని ఏదో ఒకటి చేస్తాడనే కదా. ఊరుకో ప్రియా, ప్రతి అమ్మాయి భయం ఇదేనే, ప్రేమించేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయం, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రేమించిన వాడు ఏమైపోతాడా అని భయపడతారు. ఇద్దరి మధ్యలో మనం ఎటువైపు ఆలోచించలేక, ఇలా ఎటువైపు ఆలోచించాలో అర్థం కాక మనం ఉంటే ఈ అబ్బాయిలేమో మనల్ని అస్సలు అర్థం చేసుకోరు. ప్రియా, ఊరుకోవే. చూడొకసారి. ఎవరైనా ఉన్నారా? హాయ్ మేడం. హాయ్ మేడం. మెకానిక్ ఎవరైనా ఉన్నారా? వస్తానండి. అది బైక్ రిపేర్ వచ్చింది. రెండు నిమిషాలు చూసి చెప్తానండి. మేడం, కూల్ డ్రింక్ తాగుతారా? అయ్యో వద్దు. కూల్ డ్రింక్ కాదులే, కాఫీ తాగండి మేడం. ఏం కాదు మేడం, మందైంది అంతా, నేను చూసుకుంటా. రే, సంపుగాడు పెండ్ వచ్చింది. అన్నదే ఇదంతా, అన్న చూసుకుంటాడు. మీకు కూడా అన్నయ్యగా మేడం. మీకు పని పాట ఉండదేంట్రా? అయినా వానికంటే గర్ల్ ఫ్రెండ్ పోయింది, చదువుకుంటాడు. మాకంత లేదన్న. ఆయన చూసి నేర్చుకోండిరా, ఆయన చూడండి ఎలా చదువుకుంటున్నాడు. ఈయనకడు ఎప్పుడు క్లాస్ పిస్తా ప్రేమ్. నీతో మాట్లాడాలి. మాట్లాడండి మ్యామ్. ఇక్కడ కాదు. ఏంటి, కాలేజ్ మానేసి కొత్తగా కాలేజ్ ఓపెన్ చేసినట్టున్నావు? అలా ఏం లేదు మేడం, చదువుకోవడానికి ఎక్కడైతే ఏంటి?
స్టూడెంట్స్ అందరూ నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇంకంతే. అసలు ఎందుకు రావడం లేదు కాలేజ్కి? అది ప్రియా వెళ్ళిపోయిందనా? ఓ, మీకు ఐడియా ఉందా? అయితే మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అదే రీజన్. ఎందుకు ఆ అమ్మాయి కోసం నీ ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నావు? మ్యామ్, నేను కాలేజ్ రావట్లేదు అంతే. నేను ప్రాక్టికల్స్కి వస్తాను, ఎగ్జామ్స్కి వస్తాను. అటెండెన్స్ పర్సంటేజ్ లేకపోతే డీటెయిన్ అయిపోతావు. నేను మేనేజ్ చేసుకుంటా. ఎలా మేనేజ్ చేసుకుంటావు? ప్రిన్సిపల్ని ఎవరు ఒప్పిస్తారు? మీరు ఉన్నారుగా, ఇప్పుడు అసలు ఒప్పించక్కర్లేదు. నేనా? మ్యామ్, ఆ మార్క్స్లో కానీ నా పర్ఫార్మెన్స్లో కానీ మీకు నచ్చకపోతే వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చుకోండి, లేదంటే మీరే నాకు సపోర్ట్ చేయండి. అసలు ఎందుకు రా లవ్ కోసం ఇంత పరి చచ్చిపోతున్నావు? మ్యామ్, మనం టీచర్ స్టూడెంట్ అని పక్కన పెడితే మీకు విషయం చెప్తాను. ఏంటి? మీరు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా? నాకు తెలుసు నువ్వు ఇదే అడుగుతావని. అయితే చేశారు. ప్రెజెంటా పాస్టా? ఫ్యూచర్. అయితే వాళ్ళ మీద మీకు హోప్ ఉంది. నాకు కూడా మధు మీద హోప్ ఉంది. కానీ ఆ కాలేజ్లో తన జ్ఞాపకాలు తప్ప ఇంకేమి? నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను మ్యామ్. అయితే డిజ్లిన్ టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. మ్యామ్, నేను ఇంత సీరియస్గా చెప్తున్నా, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఏమో మేడం, ఫ్యూచర్లో మీ లవ్కి ప్రాబ్లం అయితే మేమే హెల్ప్ చేయలేము. మీరా? మీరు? మ్యామ్, మీకు లవ్ లేవని ప్రాబ్లం వచ్చినా మొహమాట పడకుండా చెప్పండి, మేము చూసుకుంటాం. మేము కాలేజ్ రాకపోయినా ఇంకో రెండేళ్ళు మా ఫేవరెట్ టీచర్ మీరే. నువ్వు మారవరా. మ్యామ్, మీ లవ్కి ఉన్న ప్రాబ్లం అయితే చెప్పండి, హెల్ప్ చేస్తాను. ఓ డానియల్, భాస్కర్, పంట కాలిపోతుంది, రండ్రా రండ్రా రే, రండ్రా రే, తొందరగా రండ్రా రే, అరే పంట కాలిపోతుంది రా రే, ఎవరైనా వచ్చి సాయం చేయండి రే, నా పంట రే, ప్లీజ్ రా రే, రండ్రా రే, రండ్రా అయ్యా, నా పంట అయ్యా కాలిపోతుంది అయ్యా, రండ్రా రే, ఎవరైనా రండ్రా రే, రే చూడండి రే, నా పంట కాలిపోతుంది, రండ్రా రే. Thank you.
సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఇచ్చిన లింక్తో మీరు ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరియప్.